విప్రునింట కలికి అను పేరుతో జన్మించి ఆశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషులనందరూ ముట్టుపెట్టుదును. కార్తీక పురాణము 26వ అధ్యాయము. దూర్వాసుడు శ్రీహరిని శరణువేయుట, శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అని దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమునందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ జగన్నాథ, శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము, నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలసిన నేను మహా అపరాధం చేసితిని. భృగు మహర్షి, నీ ఉదరముపై తన్నెనను సహించితివి. ఆ కాలికుర్తు నేటికి నీ వక్షస్థలమునందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము. శ్రీహరి, నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదన్న అని దూర్వాసుడు శ్రీమన్నారాయణని పరిపరి విధముగా ప్రార్థించను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపము పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందును భయపడకుందురా. నేను తికర్ణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింసను కలిగించను. ప్రతి యుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను, శిష్ట రక్షణను గావింతును. నీవు ఆ కారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రులకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమునందు గల ప్రాణి సమూహమును నా రూపముగానే చూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుండేవాడు, కానీ అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమపాదంతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పనైతివి. అతడు వ్రతభంగములకు భయపడి నీ రాకకై చూసి జలపానం మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధమేమి చేసెను? చతుర్వనముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకు చేయదగినదే కదా. జలపాన మరణించిన మాత్రమున నా భక్తిని దూషించి శపించితివి. అతడు వ్రతభంగములకు భయపడి జలపానం చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుతున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూసెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడును. నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపము 10 జన్మలో అనుభవించున్నది పలికిన వాడును నేనే. తాను తన దేహం తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నా భక్త కూటులో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణంగా దూషించితివి. అతనిని నిష్కారణంగా శపించితివి. విచారింపవలదు. ఆ శాపములను లోకోపకారమునకై నేనే అనుభవింతును. అది ఇట్లు అనినా నీ శాపములున్నది మొదటి జన్మ, మత్స్య జన్మ. నేను ఈ కల్పమున మనువును రక్షించే నిమిత్తము సోముకుడిని రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును. మరికొంతకాలములకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వగముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమును నా వీపును మోయుదును. వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మ ఎత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గము నుండే ప్రాలదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు తొక్కివేయుదును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనే జన్మించి భూభారమును తగ్గింతును. లోక కంటకుడకు అయిన రావణుని చంపి లోకోపచారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మింతును. పిదప యదు వంశమున శ్రీకృష్ణుడిగాను, కలియుగమున బుద్ధుడుగాను, కలియుగాంతమున విష్ణుజిత్తుడను విప్రునింట కలికి అని పేరుతో జన్మించి ఆశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషులనందరూ ముట్టుపెట్టుదును.
నీవు అంబరీషునకు శాపరూపమును ఇచ్చిన 10 జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారంలో సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణ సమాప్తము.